కాంగ్రెస్ టచ్ చేస్తే బీజేపీ అడ్రస్ ఉండదు, ప్రభుత్వాన్ని పడగొడతావా, పిచ్చి మాటలు బంద్ చేయి. కిషన్ రెడ్డిపై మంత్రి వెంకటరెడ్డి ఫైర్. కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి 200 కోట్లు కూడా తేలే నమామింగుడు. నమామి గంగకు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు, మూసీకి ఎందుకు ఇవ్వరు? ఆ బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఖరారైందని కామెంట్ అంటూ, కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీజేపీ అడ్రస్ ఉండదు, ప్రభుత్వాన్ని పడగొడతావా, పిచ్చి మాటలు బంద్ చేయమని చెప్పి కిషన్ రెడ్డి పైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయినటువంటి వార్తలు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితం, ఆ పార్టీ 75 ఏళ్ల పాలన అంతా అవినీతి కుంభకోణాలని చెప్పి కిషన్ రెడ్డి 6 గ్యారంటీలను ఎగ్గొట్టాలని చూస్తున్నారు. ఓడినా బీఆర్ఎస్ నేతలు అహంకారం తగ్గలే, రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని వ్యాఖ్య అంటూ ఒక వార్త చూస్తాను. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని వ్యాఖ్య ఉంటది, బరాబర్. ఇది ఒకటి మాత్రం వాస్తవం, ఇదైతే బరాబర్. ఇక తతిమయన్న అబద్ధాలు కావచ్చు.